Hi guys, this is Srijana Edward from NERS Medical Academy. I would like to discuss about chapter photosynthesis. Photosynthesis is a physiochemical, endo-organic, endothermic, biochemical, physiochemical process. Guys, do you know the site of photosynthesis? The site of photosynthesis is green leaves, young stems, unripened fruits and sepals. For example, if we consider this in a diagrammatic representation, guys, see this. This is a leaf anatomy. Chapana kada photosynthesis anedi green leaves lo jarugutundani. Deeni vachesi palisade parenchyma antamu. Deeni spongy parenchyma antamu. Palisade parenchyma ki chloroplast anedi sunlight ki parallel ga untundi. ఇది స్పాంజీ పారెన్కైమా. స్పాంజీ పారెన్కైమా అనేది సన్లైట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హై ఫోటోసింథసిస్ బికాస్ హై లైట్, హియర్ లో ఫోటోసింథసిస్ బికాస్ లో లైట్. గాయస్ వి జస్ట్ మూవ్ టు ద అదర్ టాపిక్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ. పిఎస్ వన్ ఈస్ నథింగ్ బట్ ఫోటోసిస్టమ్ వన్ అండ్ పిఎస్ టూ ఈస్ నథింగ్ బట్ ఫోటోసిస్టమ్ టూ. The reaction center PS1 is P700 and PS2 is P680. Here carotenes are more and here carotenes are less, and here xanthophylls are more and here xanthophylls are more. Sorry guys, here xanthophylls are more and here xanthophylls are less. Xanthophyll means color pigmentation and number of chlorophyll A and B is 100 and here number of chlorophyll A and B 250. The ratio between chlorophyll A and B is 4:1 and here the ratio between chlorophyll A and B is 1:1. PS1 is another name is light harvesting complex 1. And this is light harvesting complex 2. Imagine guys, whenever sunlight is incident on PS1, electron here, some electrons are placed, electrons are excited. Here there is electron acceptor, but here electron acceptor is unknown. And next, imagine guys, light is incident on PS2, means chlorophyll B and nothing but P680. Whenever light is incident on PS2, electron was excited. Here, electron acceptor is there, is nothing but pheophyte. Okay guys, we'll move to the another topic is jet stream, nothing but photophosphorylation. Every student feel difficult in this topic. I would like to make it easy to answer the question. చాలా మంది ఈ టాపిక్ లో చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లెసన్ని అమ్మో ఫోటోసిన్సిస్, అమ్మో జెట్ స్కీమ్ అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా. కానీ ఇది చాలా ఈజియెస్ట్ చాప్టర్, దీని అందరూ చాయిస్ తీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ దీన్ని జెట్ స్కీమ్ అని అంటాము. ఈ బయట ఉన్నదాన్ని, ఈ మెంబరైన్ బయట ఉన్నదాన్ని స్ట్రోమా, అలానే ఈ లోపల ఉన్నదాన్ని విరానా, ఈ చిన్న సర్కిల్ ఉన్నదాన్ని లూమెన్ అని పిలుస్తాం. ఇమాజిన్ సన్లైట్ అనేది ఈ లూమెన్లోకి ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ చాలా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక వాటర్ మాలిక్యూల్ వచ్చేసి స్ప్లిట్ అవుతుంది. ఎట్లా స్ప్లిట్ అవుతుంది అంటే 2 ఎలక్ట్రాన్స్ గాను 2 ప్రోటాన్స్ గాను హాఫ్ ఓటో మాలిక్యూల్ కింద స్ప్లిట్ అవుతాయి. ఇలా లైట్ స్ప్లిట్ అయిన వెంటనే PS2కి PS1కి కూడా అవి లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ PS2కి లైట్ పాస్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఎక్సైటెడ్ అవుతుంది. ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. ఎక్సైటెడ్ అయిన తర్వాత అది మరలా PS1కి వస్తుంది. ఆ రావడానికి కొంత ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఎక్సైటెడ్ అయిందో ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ అనేవి ఉంది, దాన్ని మనం ఫియోఫైటిన్ అని పిలుస్తాం. ఆ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తీసుకున్న తర్వాత
అది ఫస్ట్ జరిగే స్టెప్ ఏంటంటే క్యూయాన్ సైకిల్. క్యూయాన్ సైకిల్ క్యూయాన్ సైకిల్ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుండగా ఫోర్ ప్రోటాన్స్ అనేవి స్ట్రోమా రీజియన్లో నుంచి లూమెన్లోకి వస్తాయి. సి ఇక్కడ నుంచి ఫోర్ ప్రోటాన్స్ అనేవి లూమెన్లోకి వస్తాయి. ఓకేనా? టూ ఎలక్ట్రాన్స్ అనే ప్యూయాన్ సైకిల్ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సైటోక్రోమ్ B6 కి, B6 నుంచి సైటోక్రోమ్ F కి, లాస్ట్ అండ్ ఫైనల్ సైటోక్రోమ్ F నుంచి ప్లాస్టోసైనింగ్ కి వెళ్తాయి. ప్లాస్టోసైనింగ్ వెళ్ళిన తర్వాత ఫైనల్లీ PS1 కి రీచ్ అవుతాయి. మరలా లైట్ అనేది PS1 మీద పడినప్పుడు మరలా ఎలక్ట్రాన్ అనేది ఎక్సైటెడ్ అవుతుంది. ఇక్కడ దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది ఉంది కానీ దానికి అన్నోన్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ పేరు వచ్చేసి ఫియోఫైటిన్. ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఫర్దర్గా ఫెరడాక్సిన్ నైట్రో రిడక్షన్ జరిగి NADP+ ని NADPH+H+గా మార్చుతుంది. గాయ్స్ అండ్ అనదర్ ఇంపార్టెంట్, ఈ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ స్ప్లిట్ అయిన 2H+ ప్రోటాన్స్ స్ట్రోమాలో నుంచి లూమెన్లోకి వచ్చిన 4 ప్రోటాన్స్ ప్లస్ టోటల్ 6 ప్రోటాన్స్. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అది పెరిగిపోవడం వల్ల అవి ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ ద్వారా బయటకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఎట్లా వస్తుంది అంటే దీని F0 అని, దీని F1 కాంప్లెక్స్ అని పిలుస్తాం. ఈ F0 F1 కాంప్లెక్స్ అనేది ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఏర్పరిచినప్పుడు ఈ ప్రోటాన్స్ అనేవి స్ట్రోమా రీజియన్లోకి వస్తాయి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా. ఓకేనా? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా F0 F1 కాంప్లెక్స్ని దాటుకుంటూ బయటకు వస్తాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవి వచ్చినప్పుడు 6 ప్రోటాన్స్ని యూటిలైజ్ చేసుకోవు, కానీ 6 ప్రోటాన్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని 2ADP+ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది 2ATP కింద మారుస్తాయి. ఐ కెన్ రిపీట్ అగైన్, లోకల్ కాన్సన్ట్రేషన్ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది పెరిగిపోవడం వలన ఇక్కడ ఉన్న F0 F1 కాంప్లెక్స్ అనేది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ జరిగేదానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ 6 ప్రోటాన్స్ బయటకు వచ్చేటప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ జరుగుతూ వీరెన్నిటిని దాటుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ 6 ప్రోటాన్స్ని, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 6 ప్రోటాన్స్ని యూటిలైజ్ చేసుకో, కానీ ఈ 6 ప్రోటాన్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని 2ADP+ ఇనార్గానిక్ అనేది 2ATP కింద మారుతుంది. ఓకే గాయ్స్, దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న టేబుల్లో నేను పర్ఫామ్ చేశాను. ఆ టేబుల్ కనుక నేర్చుకుంటే అది ఎట్లా వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. అది మేక్ ఇట్ ఈజీ. గాయ్స్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ H2O, నెంబర్ ఆఫ్ H2O, నెంబర్ ఆఫ్ H+, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్యూరాన్ సైకిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ జెట్ స్కీమ్స్, నెంబర్ ఆఫ్ H+ ట్రాన్స్ లొకేటెడ్ ఫ్రమ్ స్ట్రోమా టు లూమెన్ అండ్ H+ ఇన్ లూమెన్, నెంబర్ ఆఫ్ ATP, నెంబర్ ఆఫ్ NADPH, నెంబర్ ఆఫ్ O2 మాలిక్యూల్ అండ్ నెంబర్ ఆఫ్ O2 ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక H2O మాలిక్యూల్ అయితే ఎన్ని ప్రోటాన్స్ ప్రొడ్యూస్ ఇన్ ఏ టేబుల్ రిప్రజెంటేషన్? ఈ జెట్ స్కీమ్ అనేది టేబుల్ రిప్రజెంట్లో చేశాను, అంటే ఇది చదివితే ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ H2O, ఫర్ ఎగ్జాంపుల్ ఒక H2O తీసుకున్నాం, ఒక H2O కి నెంబర్ ఆఫ్ H+, ఒక H2O కి నెంబర్ ఆఫ్ H+ ఏంటి అంటే 2. సింప్లీ మనం ఇక్కడ చూసినట్లయితే ఒక H2O కి 2H+ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక H2O కి 2 ఎలక్ట్రాన్స్, సింప్లీ ఇక్కడ చూసాం కదా ఒక H2O కి 2 ఎలక్ట్రాన్స్. అలానే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ H+ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జెట్ స్కీమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యూయాన్ సైకిల్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యూయాన్ సైకిల్స్, నెంబర్ ఆఫ్ క్యూయాన్ సైకిల్స్ ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్యూయాన్ సైకిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 ఎలక్ట్రాన్స్ అయితే 24 జెట్ స్కీమ్స్ అండ్ 24 క్యూయాన్ సైకిల్స్. అండర్స్టాండ్ గాయ్స్? ఓకే, నెంబర్ ఆఫ్ క్యూయాన్ సైకిల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జెట్ స్కీమ్స్ అండ్ హియర్ నెంబర్ ఆఫ్ H+ ప్రోటాన్స్ ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ స్ట్రోమా టు లూమెన్.
స్ట్రోమా నుంచి లుమెన్లోకి ఎన్ని వచ్చాయి? సిరీస్ ఫోర్ ప్రోటాన్స్ అనేవి లోపలికి వచ్చాయి కదా, అంటే ఒక H2OH2Oకి ఫోర్ ప్రోటాన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ హెచ్ ప్లస్ ఇన్ లూమెన్, లూమెన్లో ఎన్ని ఉన్నాయి టోటలీ? ఆ వచ్చిన ఫోర్ ప్లస్ టూ టోటలీ సిక్స్. అండ్ నెంబర్ ఆఫ్ ATPs, ఒక H2O మాలిక్యూల్ ఎన్ని ATPs అంటే సింప్లీ 2 ATPs. అండ్ నెంబర్ ఆఫ్ NADPH, ఒక H2O మాలిక్యూల్కి NADPH ఒకటి. నెంబర్ ఆఫ్ O2 మాలిక్యూల్స్ మీన్స్ ఆల్రెడీ ఇక్కడ ఒక H2O స్ప్లిట్ అవడం వల్ల హాఫ్ O2 మాలిక్యూల్ అనేది వచ్చింది. మాలిక్యూల్ మీన్స్ హాఫ్, కాబట్టి హాఫ్ O2O. నెంబర్ ఆఫ్ O2 ఆటమ్స్ మీన్స్ ఆల్రెడీ అక్కడ O2 మాలిక్యూల్ అంటే హాఫ్ తీసుకున్నాం, ఇక్కడ ఆటమ్స్ అన్నాం కాబట్టి టోటల్గా తీసుకోవాలి. జస్ట్ లైక్ ఒక H2Oకి ఎన్ని మాలిక్యూల్స్ అంటే హాఫ్ O2 మాలిక్యూల్ అన్నా, కానీ ఇక్కడ ఆటమ్స్ అన్నాడు కాబట్టి ఒక H2Oకి ఒక O2 ఆటమ్, ఓకేనా? నెక్స్ట్ 12 H2Oకి నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎన్ని అంటే ఒక H2O అయితే 2 H+, మరి 12 H2Oకి ఏంటంటే సింప్లీ క్రాసింగ్ 24, 12 × 2 = 24. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 12 × 2 = 24 ఎలక్ట్రాన్స్. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ కిలోన్ సైకిల్స్, 12 × 2 = 24. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ జెట్ స్కీమ్స్, 12 × 2 = 24. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ స్ట్రోమా టు లూమెన్. స్ట్రోమా నుంచి లూమెన్లోకి ఎన్ని వచ్చాయంటే ఒక H2O మాలిక్యూల్కి అయితే 4, మరి 12 H2Oకి ఎన్ని? 12 × 4 = 48. అండ్ హియర్ హెచ్ ప్లస్ ఇన్ లూమెన్, టోటల్గా ఈ లూమెన్లో ఎన్ని హెచ్ ప్లసెస్ ఉన్నాయంటే 4 + 2 టోటల్ 6, అంటే ఒక H2Oకి 6 ఉన్నాయి. మరి 12 H2Oకి ఎన్ని అంటే 72. నెంబర్ ఆఫ్ ATPs, ఒక H2O అయితే 2 ATPs ఉన్నాయి, మరి 12 H2Oకి ఎన్ని? 12 × 2 = 24. గైస్ అండర్స్టూడ్? అండ్ నెంబర్ ఆఫ్ NADPH, ఒక H2Oకి అయితే 1 NADPH, అండ్ 12 H2Oకి ఎన్ని? 12 × 1 = 12. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ O2 మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ O2 మాలిక్యూల్ మీన్స్ హాఫ్, ఒక H2Oకి అయితే హాఫ్ O2 ఉంది, మరి 12 H2Oకి ఎన్ని? 12 × 1/2 = 6. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ O2 ఆటమ్స్, ఒక H2Oకి అయితే ఒక ఆటమ్ ఉంది, మరి 12 H2Oకి ఎన్ని? 12 × 1 = 12. అండ్ నెక్స్ట్ టేబుల్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దిస్ 24 H2O. ఇప్పుడు మనం H2O చూసాం, 12 H2O చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 H2O మీద క్వశ్చన్ బేస్ చేస్తే ఎట్లా రాయాలి, ఎట్లా ఆన్సర్ చేయాలి అని చూస్తే 24 H2Oకి ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ఒక H2Oకి అయితే 2 protons అన్నారు, మరి 24 H2Oకి ఎన్ని? 24 × 2 = 48. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక H2Oకి అయితే 2 electrons, మరి 24 H2Oకి అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్? 12 × 2 = 48. గైస్ అండర్స్టాండ్? అండ్ హియర్ నెంబర్ ఆఫ్ కిలోన్ సైకిల్స్, ఒక H2Oకి అయితే 2 కిలోన్ సైకిల్స్, మరి 12 H2Oకి ఎన్ని కిలోన్ సైకిల్స్? 12 × 2 = 48. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ జెట్ స్కీమ్స్, ఒక H2O మాలిక్యూల్కి 2 electrons, మరి 24 H2Oకి ఎన్ని? 24 × 2 = 48. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ ట్రాన్స్ లొకేటెడ్ ఫ్రమ్ స్ట్రోమా టు లూమెన్. స్ట్రోమా నుంచి లూమెన్లోకి వచ్చినాయంటే ఒక H2Oకి అయితే 4 protons అనుకున్నాం, మరి 24 H2Oకి ఎన్ని అంటే 24 × 4 = 96. అండ్ నెక్స్ట్ హెచ్ ప్లస్ ఇన్ లూమెన్, ఈ లూమెన్లో టోటల్గా 4 + 2 ఒక H2O మాలిక్యూల్కి అయితే 6 ఉన్నాయి, మరి 24కి ఎన్ని ఉన్నాయంటే 24 × 6 = 144. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ ATPs,
ఒక H2O అయితే 2 ATPs. మరి 24 H2O ఎన్ని ఉన్నాయంటే 24 × 2 = 48. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ NADPH, ఒక H2O అయితే ఒక NADPH ఉంది. మరి 24 H2O ఎన్ని ఉంటాయంటే 24 × 1 = 24. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ O2 మాలిక్యూల్స్, ఒక H2O అయితే హాఫ్ O2 మాలిక్యూల్ ఉంది. మరి 24 H2O ఎన్ని, 24 × 1 = 12 O2. అండ్ ఫైనలీ లాస్ట్ స్టెప్ ఈస్ నెంబర్ ఆఫ్ O2 ఆటమ్స్, ఒక H2O అయితే ఒక ఓటో ఆటం ఉంది. మరి 24 H2O ఎన్ని, సింప్లీ ప్రాసెస్ 24 × 1 = 24. సో గైస్, ఎవ్రీవన్ లెర్న్ దిస్ టేబుల్. ఇఫ్ యూ లెర్న్ దిస్, యూ ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎనీ వే. సో గైస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై టాపిక. అండ్ మ్యాథ్స్ మెడికల్ అకాడమీ విషెస్ ఏ గుడ్ లక్ ఫర్ యువర్ నీట్ ఫైనల్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.